నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో అనేది కొంచెం లెంతిగానే ఉంటుందండి అయినా కూడా మీరు తప్పనిసరిగా చూడాలి చాలా మంచి వీడియో చాలా మంచి రెసిపీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీన్ని సూప్ అంటారండి ఇది మా తాతగారు ఆంగ్ల ఇండియను అయితే ఆయన వాళ్ళ అమ్మగారు చేసి ఇచ్చేవారట అండి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్న సూప్ ఇది చిలకడదుంప కొబ్బరిపాలు పాలు డ్రై ఫ్రూట్స్ తోటి చాలా మంచిదండి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల కడుపు నిండి భావన కలిగి తక్కువ తినడం జరుగుతుందండి చాలా మంచి సూపు ఒక్కసారి ట్రై చేయండి యూట్యూబ్లో ఎక్కడా లేదు ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ అర కేజీ చిలకడదుంపలండి చిలకరదుంపలే నేను కొంచెం మనం తినేటప్పుడు తినడానికి ఏ విధంగా అయితే ఉడకబెట్టుకుంటామో అలాగే ఉడకబెట్టుకోవాలి ఒక అర కేజీ దుంపల్ని కొబ్బరికాయని పక్కలు కొట్టుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలండి చూసారు కదా తొక్కలు తొక్కలైతే తీసేశాను ఈ విధంగా వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని అలాగే కొబ్బరికాయల్ని ఈ విధంగా ముక్కలుగా కడిగేసేసుకొని ముక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరికాయలు ఏం చేయాలంటే మనం కొబ్బరి అన్నంకి ఏ విధంగా పాలు తీస్తామో వే మిక్సీ జార్లో వేసుకొని పాలు తీసుకోవాలండి ఈ చిలగడ దుంపల్ని చేత్తో మ్యాష్ చేసుకోవాలి అది అలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగని నీళ్ళు ఎక్కువ వేసేయకూడదు ఇప్పుడు నేను ఈ కొబ్బరి పాలు కొబ్బరికాయని అంతటినీ వేసేసి కొంచెం అంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి దాన్ని అంతటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ అనేది ఉండకూడదండి కొబ్బరి పాలు అనేది చిక్కగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి చల్లని నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసులు అయితే వేసుకుంటున్నానండి మిక్సీ జార్ అంతటినీ కూడా చక్కగా కడిగేసుకొని ఆ వాటర్ని మనం కొబ్బరి పాలు ఏ బౌల్లో అయితే వేసుకున్నాము సారీ కొబ్బరి తురుము ఏ బౌల్లో అయితే పేస్ట్ చేసి వేసుకున్నామో ఆ బౌల్లోని ఈ వేడి నీళ్ళు అనేది వేసేయాలండి మొత్తంగా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా ఇలాగ రెండు గ్లాసులు వేసాను అంతేనండి ఇప్పుడు ఒక టీ జాలి తీసుకొని ఇది పాలనంతటిని వడక వడకపోసుకోవాలన్నమాట చిక్కగా వస్తాయండి ఇంక అంతకుమించి వాటర్ అనేది వేయకూడదు మన దగ్గర ఉన్న చిలగడ దుంప క్వాంటిటీని బట్టి పాలు అనేది కలుపుకోవాలండి సూప్ లాగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మధ్యన చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయండి చలి జ్వరము వాంతులు విరోచనాలు ఇలాగ చాలా వస్తున్నాయి కదా మరి అలాంటి వాటి గురించి తప్పి అలాంటి వాటి నుండి తప్పించుకోవాలంటే పిల్లలైనా పెద్దలైనా కంపల్సరిగా ఈ కొబ్బరి పాలు చిలగడ్డ దుంపలను అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు పాలు అయితే తీసేశాను చూసారు కదండి రెండు గ్లాసులు పాలు ఆ కొబ్బరి పాలు చిక్కదనం చూసారు కదా ఎలా ఉందో ఈ విధంగా ఉండాలండి పాలు అనేది వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు పాలుని చిక్కగా తీసుకోవాలన్నమాట మీరు కావాలంటే ఒక్క గ్లాస్ తీసుకున్న చాలండి కొంచెం తిక్కగా తినాలనుకుంటే ఇప్పుడు ఆ చిల్లకడి దుంపల్ని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం అంత పాలు వేసుకొని వీలైనంత మెత్తగా కలుపుకోవ మ్యాష్ చేసుకోవాలండి మరీ మొక్కలు మొక్కలు పెద్దగా ఉండకూడదు అలాగని మెత్తగా పేస్ట్ చేసేసుకోకూడదండి మనకి ఆ సూపు తాగుతుంటే మనకి ఆ నోట్లోని చిన్న చిలగడదుంప దుంప అనేది తగులుతూ ఉండాలి అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుందండి దీని అంతటినీ బాగా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలండి చూశారు కదండి ఇప్పుడు మనం చిలగడి దుంపల్ని అంతా కొబ్బరి పాలు వేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలన్నీ వేసేసుకోవడమే అంతేనండి అయిపోయింది సింపుల్గా చాలా బాగుంటుందండి నాకైతే ఫస్ట్ టైం చెప్తే ఏంటి రెసిపీ అనుకున్నాను కానీ మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చేసి ఇచ్చేవారటండి అండి ఆయన ఆంగ్ల ఇండియను చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ అంటండి నేను కూడా చాలా గూగుల్లో సెర్చ్ చేసి చదివాను నిజంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా ఈ సూప్లో అని అనిపించిందండి చూసారు కదా ఈ చిక్కదనంతో తాగాలండి లేదు మీరు ఇంకా కొంచెం ముద్దలా తాగాలి తినాలి అని అనుకుంటే కొంచెం పాలు తక్కువ వేసుకోండి కొబ్బరి పాలలో చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకు కూడా చేసి పెట్టండి ఒకవేళ ఇది కొంచెం చప్పగా ఉందనుకుంటే కావాలంటే మీరు తేనె వేసుకోండి లేదా బెల్లంని చిన్న ముక్క కొంచెం కోరుకొని వేసుకోండి చాలా బాగుంటుందని నేను ఫస్ట్ టైం అయితే చాలా ఇష్టపడలేదు నాకు ఎందుకో బాగోదనిపించింది కానీ మా అమ్మగారు ఒక స్పూన్ తిని చూడు నీకే నచ్చుతుంది అనగాని ఒక్క స్పూన్ అయితే తిని చూశానండి బాబ్రే ఇంకా టేస్ట్ ఇంకా నేను ఫిదా అయిపోయాను మాట అండి అంత టేస్టీగా ఉంది చాలా బాగుందండి మీకు ఇందులోని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలాగే తిగి తాగేయాలండి స్పూన్ తోటి సూప్ లాగా మరి ఈ సూప్ అంటే మనకి వేడిగా ఉండదు చల్లగానే ఉంటుంది నిజం చెప్తున్నానండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నా చిలగడదుంప అనేది చాలా మంచిదండి అలాగే కొబ్బరిపాలు అనేవి మన హెల్త్కి చాలా చాలా పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఇస్తాయండి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా రాకుండా ఉంటుంది అదే విధంగా జుట్టు పెరగాలనుకున్న వారికి కొబ్బరి పాలు కూడా చాలా మంచిదండి బాడీలోకి వెళ్ళడం వల్ల ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా ఈ రెసిపీ మీకు ఎక్కడ దొరకదండి నిజం చెప్తున్నాను నేను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీకు నేను చేసిన ఈ సూప్లో మీకు నేను స్వీట్ అయితే అసలు వేయలేదు కేవలం చిలకడదుంప కొబ్బరి పాలు ఒకవేళ ఆ స్వీట్ మీకు సరిపోకపోతే కొంచెం తేనె కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకోవచ్చు అంతేనండి మేమైతే ఇలాగే తాగేసాము చాలా బాగుంటుందండి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా పర్వాలేదు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఒక్కవాళ్ళు ఈ పాతకాలం రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ మర్చిపోకండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి నాకన్నా ఛానల్స్ ఛానల్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే దాటిపోయింది ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని కోరు నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్